దేవుని ఘనమైన నామముకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకు అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా శుభములు హృదయపూర్వకమైన వందనాలు తెలియజెప్పుకుంటున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం 103వ కీర్తన 5వ వచనం. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదొగచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఈ విన్న వాక్యం మీ అందరి జీవితంలో వాగ్దానంగా నా యేసయ్య నెరవేర్చునుగాక. పక్షిరాజు యవ్వనం ఎలా జరుగుతుంది? పక్షిరాజు తను వృద్ధురాలైపోయాను అనే ఫీలింగ్ తనలో కలిగినప్పుడు, తన ఒళ్ళు తనకే బరువు అయిపోతున్న సమయంలో కొండ శిఖరం మీదకి ఎవ్వరికీ కనపడని దాగుచోట్లలోకి వెళ్ళిపోయి అక్కడ తనను తాను బోర్డు చేసుకుంటుంది. తన ఈకలన్నీ రాల్చేసుకొని తను తాను బోర్డు చేసుకొని ఆకాశం వైపు ఎదురు చూస్తూ, నాకు నూతన యవ్వనం ఇవ్వవా దేవా, నా జీవితం నూతన పరచవా అని ప్రార్థన చేస్తూ ఉంటుంది. కృపగల దేవుడు తనకు మరలా క్రొత్త ఈకలిచ్చి, క్రొత్తని స్వభావం ఇచ్చి క్రొత్తగా తయారు చేస్తాడు. ఇక అక్కడి నుండి కొత్తగా తయారైన ఈ పక్షిరాజు ఎగురుకుంటూ రివ్వున మళ్ళీ కిందకు వస్తుంది. నవ యవ్వనంతో మళ్ళీ క్రొత్త బిగినింగ్ తన జీవితంలో స్టార్ట్ అవుతుంది. ఇక మళ్ళీ చాలా సంవత్సరాలు అది అలాగే యవ్వన వయసులోనే ఉంటుంది. పక్షిరాజుకు అలాంటి అద్భుతమైన మంచి లక్షణం ఉంది. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, పాత ఆకులు రాలిపోవటం మన జీవితంలో ఎప్పుడు ఏర్పడుతుందో, క్రొత్త చిగుర్లు మన జీవితంలోకి వస్తాయి. పాత ఆకులు రాలకుండా క్రొత్త చిగురు రావటం అనేది సాధ్యపడేది కాదు. అలాగే పాత ఈకలు రాలిపోకుండా పక్షిరాజుకు క్రొత్త యవ్వనం రాదు. పాతవి అనుకునే ఆ బుద్ధులు, పాతవి అనుకునే అలవాట్లు, పాతవి అనుకునే ఆ మనస్తత్వం మనలో మనం తొలగించుకోకుండా క్రొత్తదనం మన దేవుడు మనకివ్వటం అసాధ్యం. వింటున్న ప్రతి బిడ దేవునితో ఏకాంతంగా సమయం గడిపి, దేవుని పాదాల దగ్గర ఏకాంతంగా సమయం గడిపి, పాతవన్నిటినీ రాల్పేసుకొని క్రొత్త వ్యక్తులుగా మారాల్సిందిగా, అలా మారి ప్రభుని ప్రార్థిస్తే నూతన యవ్వనం ఇవ్వటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఈ సందర్భంలో మీకు మరొక మాట నేను గుర్తు చేస్తున్నాను. గొంగలి పురుగు దాని జీవితం చాలా భయంకరమైన గలీజైన జీవితం. అలాంటి గొంగలి పురుగు తన్ను తాను గూడు కట్టేసుకొని ఆ గూళ్ళో తన్ను తాను దాచుకుని ఉంటుంది. కొన్నాళ్ళ తర్వాత ఆ గూటిలో నుండి అది బయటికి వస్తుంది. ఎప్పుడైతే ఆ గూటిలో నుండి బయటకు వచ్చిందో, ఇప్పుడు అది గొంగలి పురుగుగా బయటికి రాదు, కానీ అది ఒక సీతాకోక చిలుకగా అది బయటకు వస్తుంది. బయటకు వచ్చిన ఆ సీతాకోక చిలుకను ఇష్టపడినోళ్ళంటూ ఎవరుండరు. చాలా సౌందర్యవంతమైన జీవితం. అలాంటి నూతనకరమైన జీవితం మనలో దేవుడు ఇవ్వాలంటే మనను మనము ప్రభు పాదాల దగ్గర గూడు కట్టుకొని, అంటే ఏకాంతంగా ప్రభు పాదాల దగ్గర మనల్ని మనం ఆయన దగ్గర సరిచేసుకుంటూ, పాతవన్నీ విడిచిపెట్టేసుకొని, పాత మనస్తత్వం, పాత బుద్ధులు, పాత ఆలోచనలు, పాత తత్వం మనం మానుకొని కొత్తగా నన్ను మార్చయ్యని ప్రార్థించగలిగితే నవీన స్వభావం మనకిచ్చి నూతన పరచటానికి, నూతన కృపలతో, నూతన అభిషేకంతో, నూతన మేలులతో తృప్తిపరచటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఈ వాగ్దానం మీ అందరి పట్ల మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రతి బిడ వారి జీవితంలో నూతన అభిషేకం, నూతన కృపలు, నూతన దీవెనలతో తృప్తిపరచండి. దాని కొరకై ఈరోజు విన్న ప్రకారం పాతవన్నిటినీ మానుకొని, పాత అలవాట్లు, పాత బుద్ధులు, పాత తత్వం మానుకొని క్రొత్తగా వారిని వారు సిద్ధపరచుకొని క్రొత్త అభిషేకంతో, క్రొత్త ఆశీర్వాదంతో వారు నింపబడుటకు సహాయం చేయండి. ఈ వాగ్దానం వింటున్న వారందరి జీవితాల్లో నెరవేర్చమని కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో
మిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.